లోకల్గా ఇప్పుడు మీరు ఒక 6 నెలల నుంచి యూత్ కాంగ్రెస్ చైర్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ప్లస్ కాన్స్టిట్యున్సీ మీద అంటే మీరు ఇంటర్వ్యూలో డైరెక్ట్ చెప్పలేకపోవచ్చు కానీ ఫుల్ ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు అసెంబ్లీ టికెట్ టార్గెటెడ్గా. మీరు ఏ ఇష్యూస్ ఐడెంటిఫై చేశారు అంటే మీరు ఒకవేళ బై ఛాన్స్ రంగంలో ఉంటే నేను పలానా కార్యక్రమాలు చేస్తాను మీరు చెప్పగలిగిన కార్యక్రమాలు ఏమి ఐడెంటిఫై చేశారు? ఒకటన్నా, రాజశేఖర రెడ్డి గారు 2005లో మరీ ముఖ్యంగా నగరి నియోజకవర్గ వాతావరణం మీరు చూసినట్లయితే ఒక రైతాంగానికి సంబంధించిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఈ మొత్తం మీకు 2005లో రాజశేఖర రెడ్డి గారు గాలే నగర సుదర్శన వంటి ప్రాజెక్ట్ టేకప్ చేసినాడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ప్రాజెక్ట్ అప్పుడు పిలిచిన టెండర్లు మధ్యలో ఆగిపోవడం జరిగింది. మీరు చూసినట్లయితే వేణుగోపాల్ సాగర్ తడుకు దగ్గర కానివ్వండి, వేపకుంట దగ్గర రిజర్వాయర్స్ కానివ్వండి, అడవి కొత్తూరు కానివ్వండి, లింక్ ఛానల్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఏదైతే నగరికి 30-35 వేల ఎకరాల ఆయకట్టు ఆ ప్రాజెక్ట్ ద్వారా మనకు వస్తుందో అవి తొందరగా, ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు అక్కడికి కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారి దానిలో కొంచెం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినా అక్కడికి ఆగిపోయింది. ఈ ప్రభుత్వంలో అక్కడక్కడ జరిగినాయి ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ అవి ఉన్నాయి కానీ ప్రాజెక్ట్ ముందుకు తీసుకుని మొట్టమొదటి ప్రాధాన్యత గాలేరు నగర ప్రాజెక్ట్ మీద ఉంటుంది. దాని రిజర్వాయర్స్ 3 పూర్తి చేస్తాం, దాని డిస్ట్రిబ్యూటర్స్, దాని లింక్ ఛానల్స్ పూర్తి చేస్తాం, అదేవిధంగా దాన్ని పుత్తూరు సమ్మర్ స్టోరేజ్కి అండ్ డ్రింకింగ్ వాటర్ కనెక్ట్ చేస్తాం, నగరి సమ్మర్ స్టోరేజ్కి డ్రింకింగ్ వాటర్ కనెక్ట్ చేస్తాం. మరీ ముఖ్యంగా నేనేం చెప్తానంటే గాలేరు నగరి ప్రాజెక్ట్ అనేది సర్ప్లస్ వాటర్ మీద 40 TMC మనకి వస్తుంది, దాన్ని నికర జలాలులో నుంచి తేవాలని చెప్పి కూడా మేము ఫైట్ చేయడం జరుగుతుంది. సర్ప్లస్ వాటర్ అంటే ఎప్పుడో ఫ్లడ్ వచ్చినప్పుడు దాన్ని 40 TMC ఇది కానీ సర్ప్లస్ వాటర్ కాకుండా నికర జిల్లాలో నుంచి ప్రాజెక్టు వాటా కావాలని చెప్పి కూడా ఖచ్చితంగా గట్టిగా పోరాటం జరుగుతుంది. దానిలో ఎటువంటి సందేహం? ఒక చిన్న ప్రశ్న, సిడబ్ల్యూసి అప్రూవలే లేదు కదా, మళ్ళీ మీకు నికర్ జిల్లాలు ఎట్లా వస్తాయి? సిడబ్ల్యూసి అప్రూవల్ లేదు దానికి గాలేరు నగర్ కృష్ణ ఏదన్నా గాలేరు శ్రీశైలం రైట్ కెనాల్ నుంచి మనకున్నది, మనకున్న డిమాండ్ ప్రజల నుంచి వస్తున్న ముఖ్యమైన డిమాండ్ ఇది. దాన్ని కృష్ణ బోర్డు ముందు ఉంచి ఖచ్చితంగా అక్కడ ఫైట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున నికర జిల్లాల నుంచి గాలేరు నగరికి కానీ తీసుకురావడం జరుగుతుంది. అంటే నా ప్రశ్న ఏమంటే, మామూలు నికర జిల్లాల కేటాయింపు జరగాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్ అప్రూవల్ తీసుకొని ఆ అప్రూవల్తో కట్టిండే ప్రాజెక్టుకే నికర జిల్లాలు షేర్ అవుతాయి. ఈ గాలేరు నగర్ ప్రాజెక్ట్ ఇక్కడ ఇంకొక మేలుకుందన్నా మీకు, సిడబ్ల్యూసి అప్రూవల్ పోలవరం అయినా కూడా అక్కడి నుంచి రివర్స్ పంపింగ్ టు నాగారిన సాగరం శ్రీశైలం కూడా రివర్స్ పంపింగ్ ఉంది మీకు ప్రాజెక్టులో భాగమే. పోలవరం పూర్తయింది, మా ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్టు కూడా కంప్లీట్ పూర్తి చేసి అక్కడి నుంచి ఒకవేళ నికర్ జిల్లాలు ఒకవేళ అక్కడ సెంట్రల్ వాటర్ కమిషన్ ఇవ్వకపోయినా కానీ రివర్స్ పంపింగ్లో గాలే నగరి శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ గాలే నగరి ద్వారా నికర్ జిల్లాలు 40 TMC తీసుకురావడం జరుగుతుంది. అనేక మార్గాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ముందు, అధికారం కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే దానికి చేయాల్సిన ఆలోచనలన్నీ చేస్తుంది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ పొద్దు ఉన్న పెద్దలు కూడా గాలేరు నగర్ కానీ హందరిని ఇవ్వ కానీ టేకప్ చేసే ముందు కూడా ఇవన్నీ ఆలోచనలు పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారు కానీ తర్వాత రోసయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ అనేక సందర్భాల్లో కూడా పోలవరం పూర్తయితే రివర్స్ పంపింగ్లో కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. సర్ప్లస్ వాటర్ ఉంది, దాదాపు 100 TMC పోలవరం మన గోదావరి బేసిన్లో ప్రతి సంవత్సరం వేస్ట్గా పోతుంది. దాన్ని రివర్స్ పంపింగ్ చేసే ఆలోచన కూడా ఉంది, ఆల్రెడీ ఆ ప్రాజెక్టులో కూడా అది పొందుపరిచిన మాట వాస్తవం.